హాయ్ అండి, వెల్కమ్ టు హమస్ఫూర్తి. ఈరోజు మనం మగ్గం వర్క్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. మగ్గం వర్క్ చేయించుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, అలాగే కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి, అలాగే క్లాత్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటి గురించి మాట్లాడుకుందామండి. అలాగే మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తానండి, మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు ఏదైనా బ్లౌజ్కి వర్క్ చేయించుకోవాలనుకున్నప్పుడు మీకు యూజ్ అవుతుంది. మనం ఒక బ్లౌజ్కి మగ్గం వర్క్ చేయించాలి అనుకుంటే మినిమం 1000 వరకు పడుతుంది. మనకి మ్యాక్సిమం మన డిజైన్ని బట్టి ఎంత కాస్ట్ అయినా పెట్టగలుగుతాము, అది మనం ఎఫోర్డ్ చేయగలిగిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో మనం శారీ కొన్నదానికన్నా బ్లౌజ్కి ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. సో అలా ట్రెండ్ అనేది నడుస్తుంది. సో అలాంటప్పుడు మనం ఇంత ప్రైస్ పెట్టి ఒక బ్లౌజ్ కుట్టించుకుంటున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ట్రెండీగా ఉంటుంది, మనం పెట్టిన డబ్బులకి మనము కరెక్ట్గా వర్తబుల్ తీసుకున్నట్టుగా అవుతుంది. జనరల్గా మగ్గం వర్క్ చేయించాలి అనుకున్నప్పుడు శారీలో వచ్చే బ్లౌజ్ కాకుండా వేరేది తీసుకుంటాము. సో అది ఆఫ్ పట్టు కానీ లేదా కాశ్మీరీ సిల్క్ కానీ మంచి క్వాలిటీ క్లాత్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే మగ్గంకి ఫ్రేమ్లో సెట్ చేస్తారు కాబట్టి అది కొంచెం క్లాత్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి. క్వాలిటీ తక్కువ ఉన్న క్లాత్ అయితే డిజైన్ వేసేటప్పుడు హోల్స్ పడుతుంది. సో ఇలా మనం డిజైన్ వేసుకున్నప్పుడు నీట్ ఫినిషింగ్ రావాలి అంటే క్లాత్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డిజైన్ చూడండి, లేటెస్ట్గా కాస్ట్ డిజైన్స్ వస్తున్నాయి కదా, అవి ఆ డిజైన్ ఇది తక్కువ కాస్ట్లో ఉంటుంది. అలాగే ఈ డిజైన్ చూడండి, చల్ల వర్క్ అంటారంటండి దీన్ని. ఇది మీకు పైన అయితే మొత్తం చమ్కీతో వచ్చింది అండ్ రోజ్ వర్క్ వచ్చింది, అలాగే కింద వచ్చేసి ఒక బార్డర్ వేశారు వాళ్ళు, క్లాత్ బార్డర్ వేశారు, దానికి మళ్ళీ పూసలతో బీడ్స్తో కుందన్స్తో మళ్ళీ మగ్గం వర్క్ చేశారు. సో ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది, చాలా బాగుందండి, కొంచెం ట్రెండీగా కూడా ఉంది. కానీ చాలామందికి బీడ్స్ కానీ స్టోన్స్ కానీ యూస్ చేయకుండా థ్రెడ్ వర్క్ ఎక్కువగా ఉండడం ఇష్టపడతారు, అలాంటి వాళ్ళకి ఈ డిజైన్ సూట్ అవుతుందండి. ఇదైతే చాలా హెవీ వర్క్ అండి, ఈ వర్క్ వచ్చేసి ఎక్కువ స్ప్రింగ్ వర్క్ అండ్ బీడ్స్ వచ్చాయి, చాలా హెవీ వర్క్, కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. ఇలాంటి వర్క్స్ అందరూ చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో ఎక్కువగా బ్రైడల్స్కి అయితే యూజ్ అవుతుంది, కానీ చాలా బాగుందండి వర్క్, హెవీ వర్క్ ఉంది. స్టోన్స్ కానీ కుందన్స్ కానీ అలా కలర్ కాంబినేషన్ కూడా మనం శారీని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వాళ్ళకి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే శారీ తీసుకెళ్ళి చూపిస్తే శారీలో కలర్సే అవి యూస్ చేస్తారు. మనం జనరల్గా ఎక్కువ స్టోన్ వర్క్ ప్రిఫర్ చేసేవాళ్ళు అయితే కొంచెం ఆలోచించి వేసుకోవాలండి. ఇలా కుందన్స్ బీడ్స్ అయితే ప్రాబ్లం ఏమీ ఉండదు, కానీ స్టోన్స్ కానీ ఎక్కువ వాడే వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. జుట్టు తట్టుకోవడం కానీ లేదా శారీ పట్టు చీర కట్టుకున్నప్పుడు జరీ తట్టుకోవడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటివి కూడా ఆలోచించుకొని మన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ముందు చూడడానికి బాగానే ఉంటుంది, వేసుకున్నప్పుడు చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి విషయాలు మనకు ఫస్ట్ గుర్తుండవు, కానీ ఆలోచించాలి. చూడండి, ఇక్కడ మిర్రర్ వర్క్ ఎంత బాగా ఫినిషింగ్ వచ్చిందో, నీట్గా ఉంది కదండి. ఇలా మిర్రర్ వర్క్ కూడా చాలా అందంగా ఉంటుంది మగ్గం వర్క్లో. సో ఇలా బీడ్స్ కానీ ఇదే ప్లేస్లో స్టోన్స్ కానీ యూజ్ చేయొచ్చు. మిర్రర్స్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. సో మనం వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలి, వాళ్ళు ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారనేది ఒకసారి చూసుకోవాలి. చాలామంది సెకండ్ క్వాలిటీ కూడా వాడతారు. సో మనం షాప్లో వెళ్ళి ఆర్డర్ చేసేటప్పుడే ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఈ డిజైన్ చూడండి, సింపుల్ లుకింగ్ అండ్ కాసు డిజైన్, ఇది చాలా బాగుంది, క్లాసీగా ఉంది అండ్ సింపుల్గా ఉంది. మోతీ వర్క్, ఇది మోతీ వర్క్ అండ్ కాసు వర్క్.
ఇది చూడండి ఎంత హెవీగా ఉంది. ఇది చెయ్యికి వచ్చింది ఇలా మూడు వరుసలు కాసు డిజైన్. సో చాలా హెవీగా ఉందండి. కాసు వర్క్ అండ్ స్టోన్ వర్క్ కలిపి చేశారు కాబట్టి చాలా లుకింగ్ అనేది చాలా బాగుంది. కొంచెం హెవీగా ఉంది, బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇది ఎల్బో హ్యాండ్స్కి ఫుల్ వర్క్ చేశారు, ఆల్ ఓవర్ వర్క్ చేశారు. ఈ డిజైన్ చూడండి, ఈ డిజైన్లో స్టార్టింగ్ చూడండి, టూ టైప్స్ ఆఫ్ కలర్స్ థ్రెడ్ మధ్యలో స్టోన్ వచ్చింది. ఇలా స్టార్టింగ్లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. ఎలాంటి వర్క్ అయినా కూడా, ఎలాంటి డిజైన్కైనా కూడా ఇలా మనం ఒక వరుస ఇలా స్టోన్ పెట్టుకుంటే చాలా ట్రెండీగా కనబడుతుంది. ఇదివరకంటే మగ్గం వర్క్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని ఎక్కువ వేసుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఇది చాలా ట్రెండీ అయిపోయింది, అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడైనా కూడా ఎక్స్పెన్సివే ఉంది కాబట్టి ఇంత రేట్ పెడుతున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆర్డర్ చేసుకుంటే బెటర్ ఉంటుందండి. ఈ డిజైన్ చూడండి, మోతీ వర్క్లో ఒక లాకెట్ పెట్టారు బ్లౌజ్కి, హ్యాండ్కి లాకెట్ పెట్టి చుట్టూ మోతీ డిజైన్ వేశారండి. బీడ్స్ యూస్ చేశారు, చాలా అందంగా ఉంది. ఇలా చిన్న చిన్న ట్రిక్స్తో ఇప్పుడు చాలా ట్రెండీగా చేస్తున్నారండి. మధ్య మధ్యలో బార్డర్స్ యూస్ చేయడం కానీ, ఇలా లాకెట్స్ యూస్ చేయడం కానీ, లేదా మనం 1 గ్రామ్ గోల్డ్లో వాడే బంచెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న లక్ష్మీదేవి లాకెట్స్ లాంటివి, అలాంటివి యూస్ చేయడం కానీ చేస్తున్నారు. సో అలా ట్రెండీగా సెలెక్ట్ చేసుకోండి. ఈ షాప్ వచ్చేసి వరంగల్లో ఉందండి. మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఎవరికైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి క్వాలిటీ అండ్ స్టిచ్చింగ్, చాలా వర్క్స్ చేసి పెట్టారు బ్లౌజ్. సో అవే నేను మీకు చూపించాను, అదే షాప్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్న విధానం కూడా నేను చూశాను, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీకేవైనా డిజైన్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు మగ్గం వర్క్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మీకు యూజ్ అవుతుంది. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే నాకు అక్కడ చాలా బెస్ట్ అనిపించిన డిజైన్స్ కొన్ని ఉన్నాయండి, నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి.